అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి హెయిర్ స్పా ఇంట్లోనే చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట హెయిర్ స్పా. మనం సెలూన్కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకోవడానికి 2000-3000 అవుతుంది అనమాట. ఓన్లీ హెయిర్ వాష్ అండ్ హెయిర్ స్పాకి 2000-3000 అనమాట. అంత ఖర్చు లేకుండా జస్ట్ 50 రూపీస్తో మనం ఇంట్లో ఎలా హెయిర్ స్పా చేసుకోవాలి అనే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ ప్రోడక్ట్ యూస్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా మంచిగా హెల్తీగా అవుతుంది అనమాట. ఇది ఏంటి అంటే హిమాలయ ప్రోటీన్ హెయిర్ క్రీమ్ ఎక్స్ట్రా నరిష్మెంట్ అనమాట. సో ఈ హెయిర్ క్రీమ్ అనేది నేను యూజ్ చేసి నేను మీతో హెయిర్ స్పా చేసుకోబోతున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ అండి. నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను అంటే మనకి ఏదైనా స్ప్లిట్ హెయిర్ ఉన్నివ్వండి, ఇలా లేదా హెయిర్ డ్యామేజ్ ఉన్నివ్వండి, అలాగే మన హెయిర్ ఫాల్ అఫ్కోర్స్ మన హెయిర్ మనకు కొంచెం హెల్దీగా ఉందనుకోండి, హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇందులో ఇంకొకటి కూడా ఉంది అనమాట, ఇదైతే ఎక్స్ట్రా నరిష్మెంట్, ఇంకొకటి అయితే హెయిర్ డ్యామేజ్ అనేది కూడా వస్తుంది అనమాట. దీని కాస్ట్ ఏంటంటే ఇదైతే 80 రూపీస్ ఎంఆర్పి, బట్ పర్పల్ లో కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి మీకు 70 or 75 రూపీస్కి పర్పల్ ఆర్ నైకా లేదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లేదు మీకు అంతకు ఆన్లైన్ సిస్టమ్ దొరకదు అనుకుంటే మెడికల్స్కైనా అది మెడికల్ స్టోర్లోనే దొరుకుతుంది అనమాట. మెడికల్ స్టోర్లో ఏంటంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఏమైనా పర్పల్ అలా బుక్ చేసుకుంటే మనకు ఒక 10 రూపీస్ తగ్గుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో పర్పల్ ఆర్ నైకా లేదా మీకు ఏదైనా దగ్గర ఉన్న స్టోర్స్ లో ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది అనమాట. ఫ్యాన్సీ స్టోర్స్ లో కానివ్వండి మెడికల్ స్టోర్స్ లో కానీ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి తక్కువ కాస్ట్ లో హెయిర్ స్పా, మంచి హెయిర్ స్పా దొరుకుతుంది. అలాగే ఈ హెయిర్ క్రీమ్ ఎలా యూజ్ చేసుకోవాలి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే డ్రై హెయిర్ పైన అప్లై చేయకండి. కొంచెమైనా హెయిర్ కొంచెమైనా చలిగా ఉండాలి, ఎదర్ ఆయిలీ హెయిర్ అయినా అవ్వచ్చు లేక వెట్ హెయిర్ అయినా అవ్వచ్చు అనమాట. నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే వెట్ హెయిర్ పైన ప్రిఫర్ చేస్తానమాట. కొంచెం మనకి హెయిర్ లో ఆయిల్ లేకపోయినా లేదా డాండ్రఫ్ లేకపోయినా అంత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. సో నేను అలానే షేర్ చేసుకుంటాను. సో నా హెయిర్ ని వెట్ చేసుకొచ్చుకుంటాను అనమాట. చలో సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట, చూస్తున్నారా ఇలా క్రీమీ క్రీమీగా చాలా సాఫ్ట్ గా ఉంది. ఫస్ట్ బాక్స్ అయితే ఇంత ఉంటుంది అనమాట, ఫుల్ బాక్స్ ఉంటుంది. వీటిని కొద్ది కొద్దిగా తీసుకొని చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా క్రీమీగా ఉంది అనమాట. ఈ క్రీమ్ ని మన హెయిర్ ని ఇలా పార్టిషన్స్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. నా హెయిర్ చాలా డామేజ్ ఉంది ఈ మధ్య, అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా డామేజ్ ఉంది. సో ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇలా కొంచెమే తీసుకొని పార్టిషన్ చేసుకోండి. నా హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకైతే ఒక 2-3 టైమ్స్ వస్తుంది అనమాట ఈ బాక్స్. అంటే ఇది ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఉందంటే 100 ml ఉంది. ఈ 100 ml 2-3 వాషెస్ వస్తుంది అనమాట, ఆల్మోస్ట్ అరౌండ్ 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ గా అంతా అప్లై చేసిన తర్వాత ఇలా ఫింగర్ టిప్స్ యూజ్ చేసి ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మసాజ్ చేయాలన్నమాట. సో ఇట్ సైడ్ కొంచెం అప్లై చేస్తాను, ఇట్ సైడ్ కూడా అప్లై చేసేద్దాం. ఆఫ్ చేస్తాను. హెయిర్ టిప్ వరకు యూజ్ అప్లై చేయాలన్నమాట. కట్ చేస్తావా? కట్ చేయి. సో హెయిర్ మొత్తం అప్లై చేసేసా, స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకెంత మాత్రం తీసుకుంటున్నా ఈ హెయిర్ కూడా, మనకి ఎంత లెంత్ ఉంటుందో ఆ హెయిర్ కూడా అప్లై చేసేయాలి. నేను మెయిన్లీ నా కింద హెయిర్ ఉంటుంది దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా స్ప్లిట్ హెయిర్ అయిపోయింది. సో స్ప్లిట్ హెయిర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, మన హెయిర్ ని చాలా మంచిగా చేస్తుంది అనమాట. సో నాది సెకండ్ యూజ్. సో సెకండ్ బాక్స్ అనమాట, ఫస్ట్ బాక్స్ అయిన తర్వాత ఈ సెకండ్ బాక్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా అనమాట, అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ చేసుకోండి. మనం ఎంత బాగా మసాజ్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ క్రీమ్ తో. సో మసాజ్ చేసుకుని రిజల్ట్స్ నేను మీకు చూపిస్తాను. సో హెయిర్ అయితే వాష్ చేసేసాను, 10-15 మినిట్స్ బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసాను. అలాగే వదిలేసిన తర్వాత జస్ట్ లూక్ వార్మ్ వాటర్ తో నేను హెడ్ బాత్ చేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైతే యూజ్ చేస్తుంటారో షాంపూ అది యూజ్ చేయండి. నేనైతే హెడ్ అండ్ షోల్డర్ యూజ్ చేస్తాను. చాలా 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 ఇయర్స్ నుంచి అదే షాంపూ యూజ్ చేస్తాను, నాకు ఏ షాంపూ యూజ్ చేసినా పట్టదు. సో అదే యూజ్ చేస్తున్నాను, అది యూజ్ చేసి నేను
హెయిర్ వాష్ చేసేసాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ నేను యూజ్ చేయను. నేను జస్ట్ న్యాచురల్ వెంటిలేషన్ వస్తుంది కదా, మన ఎండతో ఆరబెట్టిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటా ఎండ్ రిజల్ట్స్ అన్నమాట. సో రివ్యూకు రిజల్ట్ చెప్పేపోక ముందు సో హెయిర్ డ్రై చేసుకొని వచ్చేస్తా. చలో. సో చూసారా, నా హెయిర్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్ వాష్కే నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్ బాక్స్ అయ్యాక ఒకటి అయిపోయింది, బట్ సెకండ్ బాక్స్ అయ్యాక నేను మీతో రివ్యూ తీసుకుంటా. ఇప్పుడప్పుడే చెప్పాను, ఇంకా రిజల్ట్ కూడా చూసిన తర్వాత నేను మీకు ఏంటి అనేది చెప్తాను అనమాట. ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెమైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. అలాగే నా స్ప్లిట్ హెయిర్ ఉంది కదా చివరిలో, చాలా చాలా దరిద్రంగా ఉండే, బట్ ఇప్పుడు నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే, పర్వాలేదు, కొంచెం తగ్గింది అనిపించింది అనమాట. ఇదైతే నా ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత, ఇంతకుముందు ఎప్పుడో యూజ్ చేశాను దాన్ని, బట్ ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా బాగా అనిపించింది. సో కంప్లీట్ బాక్స్ అయ్యాక నేను మీకు ఏంటి అనేసి రిజల్ట్ చెప్తాను. సో అంతే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలి మీకు తెలుసుగా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ బ్లాగ్స్. బాయ్.